करोना वायरस अरिकट्टडंलोनू मरियु करोना व्याधि ग्रस्तुल पट्ल राष्ट्र प्रभुत्व निर्लक्ष्यानिकि निरसनगा भारतीय जनता पार्टी आध्वर्यंलो सिकिंद्राबाद परिधिलोनि सीताफल मंडी प्राथमिक आरोग्य केंद्रं मुंदु निरसन चेपट्टारु। ई संदर्भंगा सीनियर बीजेपी नायकुलु मेकल सारंगपनि माट्लाडुतू करोना व्याधिनि ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని, కరోనా వారియర్స్ అయిన పోలీసులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మరియు పారిశుద్ధ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ అంబాల రాజేశ్వరరావు, కన్వీనర్ కనకట్ల హరి, కృష్ణమూర్తి, భాస్కర్, గిరి, అజయ్, నాయుడు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। ఆరోగ్యశ్రీలో ఇది చేర్చే ఉచితంగా చేర్చుకోవచ్చు, పరిచయం చేసుకోవచ్చు। అటువంటిది కూడా ఆరోగ్యశ్రీలో చేర్చగా పేద ప్రజల కరోనాకు బలి చేస్తున్నారు। రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అయినా కూడా ఆయన నిర్లక్ష్య వైద్యులు వినడం లేదు। కావున వెంటనే ఇప్పటికైనా కేసీఆర్ గారు ఒక మెట్టు దిగి, నిద్ర మత్తు దిగి, మధ్య మత్తు దిగి వెంటనే కరోనా పరీక్షలు చేపట్టాలి, అందరికి ఆరోగ్య భద్రత కల్పించాలి। అలాగే మునుముందు ఎలాంటి వర్షాలు పడుతున్నాయి, డెంగ్యూ, కలరా లాంటి వ్యాధులు వల్ల ఈ కరోనా విజృంభించే అవకాశం ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు ఉచితంగా చేయబట్టి వారికి ఆరోగ్యంగా ఉంచేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వచ్చిన నిధులను లెక్క చెప్పాలని, భారత ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఉపయోగించుకొని ఆరోగ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులను నివారించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అలా బండి సంజయ్ గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారి ఆదేశంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో ఈ రోజు ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది। भारत माता की जय।